హాయ్ బ్రో. సలార్ చూసారా? చూసాం బ్రో. ఇప్పుడు ప్రభాసే కదా? చూసాం. ఉగ్రం రీమేక్ అంటారు, విత్ఇన్ షాట్లతో సహా సేమ్ టు సేమ్ ఉగ్రం దింపాడు ప్రశాంత్ నీళ్ళు అంటాడు. అవును, ప్రశాంత్ అనే చెప్పడం జరిగింది. కానీ ఉగ్రం సినిమా మన తెలుగు వాళ్ళకి అయితే చూడలేదు కదా, అది ఓన్లీ కర్ణాటక బేస్ కాబట్టి మనకంతా ఫ్రెష్ ఫీల్ ఉంది సినిమా అయితే. ఇక్కడ బడ్జెట్ మారింది, ఆర్టిస్టులు మారారు. అవును, కథ సేమ్ టు సేమ్ ఉంది. అవును, ఇప్పుడేమో భారీ కలెక్షన్ అని కొంతమంది అంటారు ప్రభాస్ కెరియర్ లో బాహుబలి తర్వాత. నిజమే అనుకోవచ్చా? 100% అది పండు నిజం కాదు కదా బ్రో, పచ్చి నిజం. అది 100% బాక్స్ ఆఫీస్ కి ఉగ్రం కాదు, ఉగ్ర రూపాయి ప్రభాస్ అన్న చూపించండు. బాహుబలి రికార్డ్ ఏమైనా క్రాచ్ చేస్తుంది అంటారా? బాహుబలి రికార్డ్ అంటే బాహుబలి సినిమాలో రానా అనుకున్నారు కాబట్టి, దీనిలో లేరు కాబట్టి కొంచెం కష్టమే, బట్ దగ్గర దగ్గర వెళ్తుంది. మీరు ఎంతవరకు కలెక్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక 1200 కోట్లు RRR రికార్డ్ బద్దలు కొట్టేది అనుకుంటున్నాం. ఇది ప్రశాంత్ నీళ్ళు ఆల్రెడీ కేజీఎఫ్ ఇట్టు, ఈ సలార్ ఇట్టు, నెక్స్ట్ ఆయన చేయబోయే మూవీ బడ్జెట్ ఎంత ఉంటుంది అంటారు? రాజమౌళి అనుకోవచ్చా? మరి రాజమౌళి అనుకోవచ్చా? రాజమౌళి తమ్ముడు అనుకోవచ్చు. నెక్స్ట్ NTR దా కాబట్టి కూడా కొంచెం గట్టిగానే ఉంటుంది బ్రో. ఆయన బడ్జెట్ అంటే ఓకే, ఎక్కువ బ్లాక్ థీమ్ వాడతాడు, ప్లస్ ఎక్కువ ఇంకా ఆయిల్ డబ్బాలు ఆ బొగ్గులు బొగ్గు గన్నుల దగ్గర తీసేది. సో నాకు తెలిసిన అందరూ బడ్జెట్ అంత ఎక్కువ కాకుండా చనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు నెక్స్ట్ మూవీ కూడా ఇదే బ్యాక్గ్రౌండ్ లో తీస్తాడంటారా? నాకు తెలిసి నెక్స్ట్ ఏదో ఒక మెసేజ్ ఉంటాడు అని చెప్పి అనుకుంటున్నాను నేను అనమాట. ఎందుకంటే ఈ సినిమా అందరు కేజీఎఫ్ అన్నారు, బట్ ఇది ప్యూర్లీ ఫ్రెండ్షిప్ కోసం అని చెప్పి మనకి తెలిసిపోయింది కదా. సో నెక్స్ట్ ఫిలిం అనేది పొలిటికల్ బట్టి ఉంటుంది అనుకుంటున్నాను. KGF 2, ఇది సలార్ 2 రాబోతుంది కదా, అది ఎలా ఉండబోతుంది అనుకుంటారు? అదే ఇప్పుడు దాకా మనం సలార్ అంటే ఉల్టా అనమాట. సో గతంలో అసలు ఏమైంది, ఈ ప్రభాస్ అసలు యాక్చువల్ ప్రభాసే కింగ్ కదా, సో ప్రభాస్ అండర్ కవర్ కాప్ కింద ఎందుకు ఈ సినిమాలో ఉన్నాడు అన్న దాని గురించి సెకండ్ హాఫ్ లో చూడబోతున్నాం మనం. సాహోలో కూడా ఇలాగే ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్ లో. అవును, సాహోను కొంతమంది ఏమంటారంటే సాహో మాదిరి ఉంది క్లైమాక్స్ ట్విస్ట్ అంటారు. పార్ట్ 2 కూడా అలా ఉండబోతుంది అంటారా? లేదు, అంటే అది వేరే ఫ్లేవర్, ఇది వేరే ఫ్లేవర్. అది ఒక అంటే అది ఒక కింగ్డమ్ గురించి అనమాట. సో ఇది సపరేట్, అంటే ఇది ఒక కింగ్డమ్మే కానీ, అంటే ఇది సపరేట్, అంటే ఇది ఒక డివోషనల్ లాగా అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే అసలు జగపతి బాబు ఎక్కడి నుంచి వచ్చిండు, సో ప్రభాస్ అసలు వాళ్ళ స్టోరీలు ఏంది అని, అంటే ఒక కాంతారా ఆ టైప్ అనుకో.